కరోనా వైరస్ నివారణలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమార్చినని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు లైఫ్ ఫర్ లాటర్ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ పరిలో ఆర్సెనికం ఆల్పు 30 హోమియో మందును హనుమాన్ జంక్షన్లోని శ్రవంతి ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ చైర్మన్ వీరమార్చినని సత్యప్రసాద్, హనుమార పేర్నీడు సర్పంచ్ సరిపల్లి కమలాబాయి విడుదల చేశారు. కరోనా వచ్చింది, ఇబ్బంది పడుతున్నారు, నా స్నేహితులు ఇబ్బంది పడుతున్నారు, నా బంధువులు ఇబ్బంది పడుతున్నారు, మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్పందించి మరి వారు అక్కడ నిధులు సమీకరించుకొని ఒక చదువుకునే పిల్లవాడి యొక్క మనసు నుంచి పుట్టిందే ఈ లీఫ్ ఆర్ లాఫర్ సంస్థ. అక్కడే సంస్థని స్థాపించి దానికి నిధులు సమకూర్చుకొని తన దాచుకున్నటువంటి డబ్బుల్లో నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి అమ్మని అడిగి, నాన్న అడిగి, బాబాయిని అడిగి, పెద్దనాన్న అడిగి, మరి అదేవిధంగా ఎంతో మంది దాతలను అడిగి వారు వారి శక్తినిచ్చిన సాయంతో కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఈ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్నో సహాయ సహకారాలు ఈ యొక్క మహమ్మారిని పారదోలే దానికోసం పెద్ద ఎత్తున వారు మన చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మనం ముందు రావడం, మనం కంటికి కనిపించడం కనకమండల రమేష్ గారి యొక్క మరి సూచన. ఎందుకంటే సూచన చేశారు మంచి మనసుతో, వారు అందిపుచ్చుకున్నారు వారి యొక్క మరి ఆ మంచి మనసు. మరి మనకి ఈ మండలంలో మేము ఆర్థికంగా మనమంత పెద్ద గొప్ప వాళ్ళమేమీ కాదు, అంతంత మాత్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చేయగలిగిన మేరకు మాత్రమే చేయగలుగుతున్నాము. కానీ ఆ భగవదీచ్ఛ మరి వారిని మన దాకా తీసుకొచ్చింది. వారు చేసినటువంటి సేవలు, వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా మనం అందరము కూడా చప్పట్ల ద్వారా వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ఆర్య మనసులో పుట్టినటువంటి ఈ యొక్క మంచి ఆలోచన మన దాకా కూడా వారి సేవా కార్యక్రమాలు తీసుకొచ్చింది. వారి కుటుంబానికి ఆ దేవదేవుడు చల్లగా చూడాలని, వారికి మరింత ఆర్థిక పరిపుష్టి అందించాలని, మరిన్ని సేవా కార్యక్రమాలలో వాళ్ళు మరి మెడికల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం ఈరోజు హోమియోపతి మందుల పంపిణీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయుష్ చేత ఆమోదించబడి ఇది ఖచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కరోనాను ఎదుర్కొంటుంది అని చెప్పి నిర్ధారించబడి అన్ని పరీక్షలకి తట్టుకుని నిర్ధారించబడినటువంటి ఈ యొక్క ఆయుర్వేద మందుని వారు మరి తీసుకురావడం, మన సహాయ సహకారాలు, వారి యొక్క మరి ముందు చూపు, ఇదంతా కూడా మన ఈ మండలానికి, ఈ గ్రామానికి కూడా ఒక బహుమతిగా మేము భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క అయినప్పటికీ కూడా రాని వాళ్ళు మరి బాధ్యతారాహితంగా యువకులు మరి బాధ్యతను మరిచిపోయి ప్రవర్తించిన పరిస్థితులు అనేక మనం చూసాం. మరి శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మరి వాళ్ళని మోటివేట్ చేయడానికి యూట్యూబుల ద్వారా అనేక సార్లు మరి పత్రికా ముఖంగానో, పాంప్లెట్ రూపంలోనో, యూట్యూబుల ద్వారానో వాళ్ళని చైతన్యం చేయడానికి మా సాయశక్తులా మేము కూడా కృషి చేశాం, మందులిచ్చాం. ఎక్కడ మలవల్లి, ఎక్కడ మడిచెర్ల, ఎక్కడ కొయ్యూరు, ఏ గ్రామం నుంచి అన్నా నాకు బాగోలేదు, నేను చనిపోతానేమో అన్నా అంటే ఖచ్చితంగా మందులు కొని తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి నేను ఒక్కడినేనా, మా ట్రస్ట్ సభ్యులు, మా యొక్క శ్రేయోభిలాషులు బోయపాటి ప్రసాద్ గారి నుంచి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రమణ, బోయపాటి ప్రసాద్, అదేవిధంగా కంపసటి కొండ, వీళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి
మరి పక్క వీధిలో వచ్చిందంట, ఆ ఊళ్ళో వచ్చింది, ఈ ఊళ్ళో వచ్చింది అని చెప్పుకునేటువంటి పరిస్థితి. రెండో వేవ్ వచ్చేటప్పటికీ మన ఇంటికి వచ్చింది, మన వీధికి వచ్చింది, మన పక్క మరి ఇంటి అతను చనిపోయే పరిస్థితి. చావు భయం పెద్ద ఎత్తున మరి అందరినీ భయకంపితం చేస్తుంది. ఈ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ అన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. ఇది అక్షర సత్యం. మొదటి వేవ్లో కూడా మరి స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మరి మనందరి తరఫున పోరాటం చేసేటువంటి సోల్జర్స్, పంచాయతీ కార్మికులు, పోలీసు వారు, డాక్టర్స్ వీళ్ళందరినీ స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఇబ్బందుల్ని మంచి గమనిస్తూ మరి పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయ సహకారాలు అందించాం. పోలీసు వారికి ఆహార పదార్థాలు, మరి పంచాయతీ పరిశుద్ధ కార్మికులకి మరి మందులు, మాస్కులు, శానిటైజర్లు, నిరంతరం మీకు ఏం కావాలి అనేటువంటి పద్ధతుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆలనా పాలనా చూస్తూ నేత్రనగా ప్రేరణగా వాళ్ళతో పాటు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరం కూడా ఖచ్చితంగా పనిచేశాం. దాంతోపాటుగా వలస కార్మికులు, లారీ కార్మికులు ఆహారం దొరక మరి మొత్తంగా కూడా ఎక్కడ చూసినా అన్ని బంద్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనకి చేతనైనటువంటి వృత సాయం ఈ సమాజానికి స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సంస్థ కూడా చేసింది అని గర్వంగా మేము చెబుతా ఉన్నాం. మరి పెద్ద ఎత్తున మొదటి వేవుకే ప్రజలు భయకంపితులయ్యారు. వచ్చిన వాళ్ళు భయపడ్డారు, రాని వాళ్ళు విచ్చలవిడితనం పెరిగింది. దాని ఫలితంగా ఖచ్చితంగా మళ్ళా రెండో వేవ్ రానే వచ్చింది. రెండో వేవ్లో చావులు పెరిగాయి, సంఖ్య పెరిగింది, భయం పెరిగింది. అయినప్పటికీ కూడా రాని వాళ్ళు మరి బాధ్యతారాహితంగా యువకులు మరి బాధ్యతను మరిచిపోయి ప్రవర్తించిన పరిస్థితులు అనేక మనం చూసాం. మరి